చక్కటి పండంటి పిల్లవాడు కరిగాడు. కరగగానే వెంటనే యమపట్రులు వచ్చారు. వీడు మా ఆస్తి. శంకరుడు స్వయంగా చెప్పాడు పార్వతీదేవితో కూర్చుని, వీడు అల్పాయుష్కుడు కాబట్టి తీసుకురమ్మని. ఆవిడంది మంగళగౌరీదేవి, పిల్లవాడు నాలుగు అడుగులు వేయడాన్ని కూడా బుడిబుడి నడకల్ని కూడా చూడకుండా తీసుకెళ్ళిపోవడం కోసం యమపట్రుల్ని పంపించావా, రక్షించవయ్యా అని మంగళగౌరీదేవిని ఆ శంకరునితో సహా ప్రార్థించింది ఆవిడ. యమపట్రులు అన్నారు, సరే అయితే అడుగులు వేసేంత వరకు వీడిని పట్టుకెళ్ళాం, వెళ్ళిపోయారు. మంగళ గౌరీదేవి ఏ విధంగా రక్షించిందో గమనించాలి, నమ్మితే ఖచ్చితంగా రక్షించే దేవి మంగళగౌరి. మెల్లగా కొంతకాలానికి వాడు అడుగులు తప్పటడుగులు వేయడం ప్రారంభించాడు. మళ్ళీ యమభట్టులు వచ్చారు. పిల్లవాడు కాస్త నోట మాట వచ్చి నాన్న అమ్మ బాబాయ్ తాతయ్య మామయ్య అంటూ ఉంటే విని కొద్దిగా వాడికి విద్యాబుద్ధులు వచ్చిన తర్వాత, అప్పుడు తీసుకువెళ్ళండి అయ్యా, మంగళగౌరీదేవి ప్రార్థిస్తున్నాను వాళ్ళని పంపించి వేయి. ప్రతినిత్యం ప్రార్థిస్తూ ఉంది కాబట్టి వెంటనే మంగళగౌరీదేవి అనుగ్రహం కారణంగా వాళ్ళు అలాగే అయితే వాడికి అసలు చదువు వచ్చిన తర్వాత వస్తాం. వాడు మంచి చదువులో తెలివితేటలతో ప్రతిభ పాఠవాళ్ళతో ఉన్నటువంటి వాడు మళ్ళీ వచ్చారు. కాస్త వాడికి యుక్త వయసు వచ్చిన తర్వాత, వివాహ దశకి వాడు వచ్చిన తర్వాత అప్పుడు పట్టుకెళ్ళండి, మేమేమీ అనుకోము, కొద్దిగా వాయిదా వేయండి. మళ్ళీ మంగళగౌరీదేవి అనుగ్రహం కారణంగా వాడు యుక్త వయసుకు వచ్చాడు. వచ్చిన తర్వాత మామయ్య వచ్చాడు, ఒరే మంచి చదువుకునేటటువంటి వయసు నీకు వచ్చింది, కాశీకి వెళ్ళి వేద విద్యను నీకు ఏర్పాటు చేస్తాను, నాకు తెలిసినటువంటి మహానుభావుడైన గురువు గారు ఉన్నారు, రా వెడదాం. మామయ్య తాను అలా అరణ్య మార్గం గుండా కాశీకి బయలుదేరి వెళ్ళారు. చీకటి పడింది. వాళ్ళు ప్రత్యేకంగా ఒక చోట విశ్రమించడానికి సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో ఓ రాజుగారు విపరీతమైనటువంటి సేనాధిపతులు మంత్రులు భటులు వాళ్ళు వీళ్ళు అందరితోటి ఏనుగులతో గుర్రాలతో విడిది చేసి ఉన్నాడు కొద్ది దూరంలో. ఏమిటి అని అడిగితే, ఆ రాజుగారి కూతురు పెళ్ళి ఈ పెద్దదైనటువంటి అరణ్యంలో ఇంత పెద్ద విడిదిలు ఏర్పాటు చేసి చేయడానికి సిద్ధపడ్డారు, కాబోయే అల్లుడి కోరికటది అన్నారు. ఓహో అలాగా అని మౌనంగానే ఉన్నారు వీళ్ళిద్దరు. అకస్మాత్తుగా ముహూర్తం కాసేపట్లో ఉంది అనగా అక్కడి నుంచి కబురు వచ్చింది, కాబోయే అల్లుడు అంటే రాజుకి సంబంధించినటువంటి ఆ వియంకుడి యొక్క కొడుకు అల్లుడు, ఆ వియంకుడి నుంచి కబురు వచ్చింది, నా వాడు అనారోగ్యవంతుడయ్యాడు కాబట్టి ఈ వివాహానికి రాలేకపోతున్నాడు, ఈ ముహూర్తానికి వివాహం కుదరదు అని. చాలా దుఃఖపడ్డాడు రాజు. రాణితో ఆలోచించాడు, అయ్యో వివాహం ఆగిపోయింది, ముహూర్తం కొన్ని గంటల్లోనే ఉండగా ఈ కబురు తెలిసింది, ఏం చెయ్యాలి. ఈ ముహూర్తం చాలా గొప్పదని నిశ్చయించి పంపించారు. ఈ ముహూర్తానికి వివాహం కానీ జరగకపోతే నా కీర్తి ప్రతిష్ట అన్నీ పోతాయి, పైగా ఇంతమంది భటులు సేనాధిపతులు మంత్రులు ఇంతమంది మధ్య ఏం చేద్దాం అని అనుకుంటూ ఉండేసరికి విప్ర బాలకుడు ఈ బ్రాహ్మణ బాలకుడు మంచి అందంగా యుక్త వయసులో ఉన్నవాడు కనిపించాడు. రాజు అక్కడికి వెళ్ళి అయా చిన్న ప్రార్థన, తాత్కాలికంగా పెళ్లి జరగాలి కాబట్టి ఈ కుర్రాడిని అక్కడ పెళ్లి పీటల మీద కూర్చోబెట్టి మొత్తానికి పెళ్లి చేసేస్తాను, చిన్నగా అంగీకరించండి, ఇది కేవలం ఏర్పాటు చేయబడ్డటువంటి అల్లుడుగా మీ అబ్బాయిని వాడుకుంటాను తప్ప